భారతదేశ చరిత్రలో ఎలక్షన్స్ మధ్యలో ఒక రిటర్నింగ్ ఆఫీసర్ ని సస్పెండ్ చేయడం అనేది మొట్టమొదటిసారి జరిగింది ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కేటీఆర్ గారు బాగా ఒత్తిడి తీసుకొచ్చి రిటర్నింగ్ ఆఫీసర్ తో ఎన్నో తప్పులు చేయిస్తే ఎలక్షన్ కమిషన్ సస్పెండ్ చేయడం జరిగింది పోలీసులు ఏకపక్షంగా వ్యవహరించి ఎన్నికల నిబంధనలకు వ్యతిరేకంగా తెలంగాణ రాష్ట్రంలోని టిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులు టిఆర్ఎస్ నాయకులు మొత్తం 3వ తారీఖు సాయంత్రం వరకు మునుగోడులోనే ఉండి డబ్బు మద్యం పంచి పోలింగ్ అవుతుంటే 3వ తారీఖు రోజు రాత్రి వరకు కూడా ఇంటింటికి కూడా డబ్బు పంచి ప్రలోభాలు పెట్టి అధర్మంగా గెలిచే ప్రయత్నం చేయడం జరిగింది మా నాయకుల్ని నన్ను పోలీసులు వ్యవస్థ మొత్తం ప్రభుత్వ యంత్రాంగం మొత్తం అష్ట దిగ్బంధం చేసి గ్రామానికో ఎమ్మెల్యే గ్రామానికో మంత్రి భారతదేశ చరిత్రలో కని విని ఎరగని విధంగా ఈ అధర్మ యుద్ధంలో వాళ్ళు గెలిచే ప్రయత్నం సర్వశక్తులు వడ్డి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మొత్తం అసెంబ్లీ కూడా మునుగోడుకొచ్చి అవినీతి సొమ్ముతోటి మద్యం ఏరులై పారించి ఈ ఎన్నికలో అధర్మం గెలిచే విధంగా అడ్డదారులు ఎందుకంటే సింబల్స్ కూడా కరెక్ట్ గా అలర్ట్ చేయలేదు మీ అందరికి తెలుసు 31వ తారీఖు సాయంత్రం వరకు భారతీయ జనతా పార్టీ ముందుంది ప్రజల్లో ఏ సర్వే చేసినా ఎక్కడ చేసినా అభ్యర్థిగా పార్టీ పరంగా మొత్తం ప్రజలందరూ కూడా ఒక కుటుంబ పాలనకు వ్యతిరేకంగా ప్రజాస్వామ్యాన్ని కాపాడుతందుకు ఇది మునుగోడు ఎన్నిక వచ్చింది ఈ రాష్ట్రంలో వివక్షకు వ్యతిరేకంగా సమానత్వం కోసం అహంకారానికి వ్యతిరేకంగా ఆత్మ గౌరవాన్ని కాపాడేందుకు తెలంగాణ రాష్ట్రంలో నియంత పాలనకు వ్యతిరేకంగా ప్రజాస్వామ్యాన్ని కాపాడుతందుకు ఒక ధర్మ యుద్ధం లాగా నడిచింది 31వ తారీఖు వరకు కానీ 1వ తారీఖు నాడు సాయంత్రం ఎన్నికల నిబంధనల ప్రకారం బయట నుంచి వచ్చిన వీళ్ళు టిఆర్ఎస్ మంత్రులు ఎంపీలు ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేలు పోకుంటా పోలీస్ వ్యవస్థ ఏకపక్షంగా పక్షపాత వైఖరిగా వాళ్ళందరూ ఇక్కడనే గ్రామాలనే ఉండి ప్రలోభాలు పెట్టి బెదిరించి టెర్రరైజ్ చేసి భయానక వాతావరణం సృష్టించి 3వ తారీఖు సాయంత్రం వరకు కూడా డబ్బులు పంచుకుంటూ భారతీయ జనతా పార్టీ కార్యకర్తల్ని బెదిరించి బయటికి వెళ్లకుండా ఏజెంట్గా కూర్చున్న వాళ్ళని కూడా బెదిరించి ప్రచారం చేయకుండా దుర్మార్గంలో ఓ అడ్డదారిను ఈ ప్రజాస్వామ్యాన్ని కూలి చేసే విధంగా ఈ ముఖ్యమంత్రి ప్రవర్తించిన తీరు మునుగోడు ప్రజలకే కాదు తెలంగాణ సమాజం కూడా అందరూ కూడా మీరు అందరు గమనించాలి ఎందుకంటే ఒక వ్యక్తిని ఒక ఎమ్మెల్యేగా పోటీ చేసే వ్యక్తిని ఓడగొడుతందుకు 100 మంది ఎమ్మెల్యేలు కౌరవ సైన్యం అధికార యంత్రాంగం మొత్తం మునుగోడు నియోజకవర్గంలో పోలీసులు అధికారులు వాళ్ళకు అనుకూలమైన వ్యక్తుల్ని నామినేషన్ వేయక ముందుకే మొత్తం పోస్టింగ్స్ ఇచ్చేసిండు ఎక్కడ ఎవరిని కదలనివ్వలేదు మొత్తం ప్రలోభాలు పెట్టి బెదిరించి గట్టి పోటీ ఇచ్చినాం మేము నిజంగా చెప్పాలంటే ఈ ఎన్నికల్లో నైతికంగా నేను గెలిచినా భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా మునుగోడు ప్రజలు ఏ రోజైతే వాళ్ళు 100 మంది ఎమ్మెల్యేలను పంపించారో ఆ రోజు నైతికంగా నేను విజయం సాధించిన కానీ ఆ తర్వాత డబ్బు అధికారాన్ని అడ్డం పెట్టుకొని అడ్డదారిన ఈ ముఖ్యమంత్రి గెలిచినా అనుకుంటున్నాను కానీ అది నెంబర్ గేమ్ అంతే ఆ పేద ప్రజలకు వాళ్ళ బలహీనతని అడ్డం పెట్టుకొని పేద ప్రజల ఇళ్లలోకి పోయి బెదిరించి ప్రలోభాలు పెట్టేదో ఓట్లు వేసుకొని 10,000 తో గెలిచినా అని చెప్పి గొప్పలు చెప్పుకోవాల్సిందే తప్పితే నిజంగా ఆయన మంచివాడైతే అభివృద్ధి చేస్తే 8 ఏళ్ళ తెలంగాణ ప్రజల బతుకులు మారితే అంతమంది అవసరం లేదు అన్ని డబ్బులు అవసరం లేదు అంత అధికార దుర్వినియోగం అవసరం లేదు 10,000 ఉన్న భారతీయ జనతా పార్టీ మునుగోడులో ఈరోజు దాదాపు 90,000 వరకు 80 నుంచి 90,000 వరకు వచ్చిందంటే
ప్రజలు భారతీయ జనతా పార్టీ వైపు చూస్తున్నారు. ఈ రాష్ట్రంలో నియంత పాలనని చరమగీతం పాడాలంటే అది మోడీ నాయకత్వంలో అమిత్ షా గారి నాయకత్వంలో భారతీయ జనతా పార్టీకి సాధ్యమని చెప్పి మరొకసారి నిరూపించిండు. కానీ ఈ ప్రలోభాల వల్ల ఒత్తిడి వల్ల దుర్మార్గం వల్ల వాళ్ళు ఇంత దూరం తీసుకొచ్చేదో అధర్మంగా గెలిచిన తప్పితే అది కూడా ప్రజలకు ప్రజల మీద ఉదాహరణకు గొల్ల కుర్ములకు తెలంగాణలో ఎక్కడ కూడా గొర్రెల పంపిణీ కార్యక్రమం చేసేవాళ్ళు ఎక్కడ చేయలేదు ఇప్పుడు. కానీ ఇప్పుడు ఎన్నికలు వచ్చినాయని చెప్పి గొల్ల కుర్మల కుటుంబాలకు అకౌంట్లో పైసలు వేసి అది లాక్ చేసిండ్రు. లాక్ చేసి ఏం చెప్పిండ్రు, మీరు టీఆర్ఎస్ ఓట్ వేయకపోతే మీ పైసలు రిటర్న్ తీసుకుపోతాం అని అకౌంట్లన్నీ సీజ్ చేసిండ్రు మా గొల్ల కుర్మ సోదరులకు. అదేవిధంగా పెన్షన్ వచ్చే ప్రతి ఒక్కరికి కూడా మీ పెన్షన్ కట్ అవుతుంది టీఆర్ఎస్ పార్టీకి ఓటేయకపోతే అని చెప్పి బెదిరించిండ్రు. అది దానికి సాక్ష్యం ఎలక్షన్ కమిషన్ జగదీశ్వర్ రెడ్డి గారు మాట్లాడిన మాటల్ని వీడియో రూపంలో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా చూసి ఆయనని 2 రోజులు ప్రచారాన్ని నిషేధించింది. అంటే మళ్ళీ బెదిరించిండ్రు. ఒకవైపు ప్రలోభాలు, ఒకవైపు బెదిరింపులు, ఈ రకంగా వాళ్ళు ఈ ఎన్నికల్లో గెలిచిండ్రు. కానీ ఇది అధర్మ యుద్ధం, ఇది ధర్మ యుద్ధం కాదు. రాబోయే రోజుల్లో తప్పకుండా ఈ ఉప ఎన్నికల్లో అధికారం ఉంది కదా అని చెప్పి మొత్తం కౌరవ సైన్యం మునుగోడుకొచ్చి అధర్మంగా గెలిచింది తప్పితే ఇది నిజంగా వాళ్ళ గెలుపు నిజమైన గెలుపు కాదు. భారతదేశ చరిత్రలో ఎలక్షన్స్ మధ్యలో ఒక రిటర్నింగ్ ఆఫీసర్ని సస్పెండ్ చేయడం అనేది మొట్టమొదటిసారి జరిగింది. ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, కేటీఆర్ గారు బాగా ఒత్తిడి తీసుకొచ్చి రిటర్నింగ్ ఆఫీసర్తో ఎన్నో తప్పులు చేయిస్తే ఎలక్షన్ కమిషన్ సస్పెండ్ చేయడం జరిగింది. పోలీసులు ఏకపక్షంగా వ్యవహరించి ఎన్నికల నిబంధనలకు వ్యతిరేకంగా తెలంగాణ రాష్ట్రంలోని టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు, టీఆర్ఎస్ నాయకులు మొత్తం 3వ తారీఖు సాయంత్రం వరకు మునుగోడులోనే ఉండి డబ్బు మద్యం పంచి పోలింగ్ అవుతుంటే 3వ తారీఖు రోజు రాత్రి వరకు కూడా ఇంటింటికి కూడా డబ్బు పంచి ప్రలోభాలు పెట్టి అధర్మంగా గెలిచే ప్రయత్నం చేయడం జరిగింది. మా నాయకుల్ని, నన్ను పోలీసులు వ్యవస్థ మొత్తం ప్రభుత్వ యంత్రాంగం మొత్తం అష్ట దిగ్బంధం చేసి గ్రామానికో ఎమ్మెల్యే, గ్రామానికో మంత్రి భారతదేశ చరిత్రలో కని విని ఎరగని విధంగా ఈ అధర్మ యుద్ధంలో వాళ్ళు గెలిచే ప్రయత్నం సర్వశక్తులు వడ్డి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మొత్తం అసెంబ్లీ కూడా మునుగోడుకొచ్చి అవినీతి సొమ్ముతోటి మద్యం ఏరులై పారించి ఈ ఎన్నికలో అధర్మం గెలిచే విధంగా అడ్డదారులు. ఎందుకంటే సింబల్స్ కూడా కరెక్ట్గా అలాట్ చేయలేదు. మీ అందరికి తెలుసు 31వ తారీఖు సాయంత్రం వరకు భారతీయ జనతా పార్టీ ముందుంది. ప్రజల్లో ఏ సర్వే చేసినా ఎక్కడ చేసినా అభ్యర్థిగా పార్టీ పరంగా మొత్తం ప్రజలందరూ కూడా ఒక కుటుంబ పాలనకు వ్యతిరేకంగా ప్రజాస్వామ్యాన్ని కాపాడుతందుకు ఇది మునుగోడు ఎన్నిక వచ్చింది. ఈ రాష్ట్రంలో వివక్షకు వ్యతిరేకంగా, సమానత్వం కోసం, అహంకారానికి వ్యతిరేకంగా, ఆత్మగౌరవాన్ని కాపాడేతందుకు, తెలంగాణ రాష్ట్రంలో నియంత పాలనకు వ్యతిరేకంగా ప్రజాస్వామ్యాన్ని కాపాడుతందుకు ఒక ధర్మ యుద్ధం లాగా నడిచింది 31వ తారీఖు వరకు. కానీ 1వ తారీఖు నాడు సాయంత్రం ఎన్నికల నిబంధనల ప్రకారం బయట నుంచి వచ్చిన వీళ్ళు టీఆర్ఎస్ మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు పోకుండా పోలీస్ వ్యవస్థ ఏకపక్షంగా పక్షపాత వైఖరిగా వాళ్ళందరూ ఇక్కడనే గ్రామాలనే ఉండి ప్రలోభాలు పెట్టి బెదిరించి టెర్రరైజ్ చేసి భయానక వాతావరణం సృష్టించి 3వ తారీఖు సాయంత్రం వరకు కూడా డబ్బులు పంచుకుంటూ
భారతీయ జనతా పార్టీ కార్యకర్తల్ని బెదిరించి బయటికి వెళ్ళకుండా ఏజెంట్గా కూర్చున్న వాళ్ళని కూడా బెదిరించి ప్రచారం చేయకుండా దుర్మార్గంలో ఓ అడ్డదారిలో ఈ ప్రజాస్వామ్యాన్ని కూలి చేసే విధంగా ఈ ముఖ్యమంత్రి ప్రవర్తించిన తీరు మునుగోడు ప్రజలకే కాదు తెలంగాణ సమాజం కూడా అందరూ కూడా మీరు అందరూ గమనించాలి ఎందుకంటే ఒక వ్యక్తిని ఒక ఎమ్మెల్యేగా పోటీ చేసే వ్యక్తిని ఓడగొడుతందుకు 100 మంది ఎమ్మెల్యేలు కౌరవ సైన్యం అధికార యంత్రాంగం మొత్తం మునుగోడు నియోజకవర్గంలో పోలీసులు అధికారులు వాళ్ళకు అనుకూలమైన వ్యక్తుల్ని నీ నామినేషన్ వేయక ముందుకే మొత్తం పోస్టింగ్స్ ఇచ్చేసిండు ఎక్కడ ఎవర్ని కదలనివ్వలేదు మొత్తం ప్రలోభాలు పెట్టి బెదిరించి గట్టి పోటీ ఇచ్చినాము నిజంగా చెప్పాలంటే ఈ ఎన్నికల్లో నైతికంగా నేను గెలిచిన భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా మునుగోడు ప్రజలు ఏ రోజైతే వాళ్ళు 100 మంది ఎమ్మెల్యేలను పంపించారో ఆ రోజు నైతికంగా నేను విజయం సాధించిన కానీ ఆ తర్వాత డబ్బు అధికారాన్ని అడ్డం పెట్టుకొని అడ్డదారిన ఈ ముఖ్యమంత్రి గెలిచినా అనుకుంటున్నా కానీ అది నెంబర్ గేమ్ అంతే ఆ పేద ప్రజలకు వాళ్ళ బలహీనతని అడ్డం పెట్టుకొని పేద ప్రజల ఇళ్ళల్లోకి పోయి బెదిరించి ప్రలోభాలు పెట్టేదో ఓట్లు వేసుకొని 10,000 తోటి గెలిచినా అని చెప్పి గొప్పలు చెప్పుకోవాల్సిందే తప్పితే నిజంగా ఆయన మంచివాడైతే అభివృద్ధి చేస్తే 8 ఏళ్లలో తెలంగాణ ప్రజల బతుకులు మార్తే అంత మంది అవసరం లేదు అన్ని డబ్బులు అవసరం లేదు అంత అధికార దుర్వినియోగం అవసరం లేదు 10,000 ఉన్న భారతీయ జనతా పార్టీ మునుగోడులో ఈరోజు దాదాపు 90,000 వరకు 80 నుంచి 90,000 వరకు వచ్చిందంటే ప్రజలు భారతీయ జనతా పార్టీ వైపు చూస్తున్నారు ఈ రాష్ట్రంలో నియంత పాలనని చరమగీతం పాడాలంటే అది మోడీ నాయకత్వంలో అమిత్ షా గారి నాయకత్వంలో భారతీయ జనతా పార్టీకి సాధ్యమని చెప్పి మరొకసారి నిరూపించిండ్రు కానీ ఈ ప్రలోభాల వల్ల ఒత్తిడి వల్ల దుర్మార్గం వల్ల వాళ్ళు ఇంత దూరం తీసుకొచ్చేదో అధర్మంగా గెలిచిన తప్పితే అది కూడా ప్రజలకు ప్రజల మీద ఉదాహరణకు గొల్ల కుర్ములకు తెలంగాణలో ఎక్కడ కూడా గొర్రెల పంపిణీ కార్యక్రమం చేసేవాళ్ళు ఎక్కడ చేయలేదు ఇప్పుడు కానీ ఇప్పుడు ఎన్నికలు వచ్చినాయని చెప్పి గొల్ల కుర్మల కుటుంబాలకు అకౌంట్లో పైసలు వేసి అది లాక్ చేసిండ్రు లాక్ చేసి ఏం చెప్పిండ్రు మీరు టిఆర్ఎస్ ఓట్ వేయకపోతే మీ పైసలు రిటర్న్ తీసుకుపోతాం అని అకౌంట్లని సీజ్ చేసిండ్రు మా గొల్ల కుర్మ సోదరులకు అదేవిధంగా పెన్షన్ ఇచ్చే ప్రతి ఒక్కరికి కూడా మీ పెన్షన్ కట్ అవుతుంది టిఆర్ఎస్ పార్టీకి ఓట్ వేయకపోతే అని చెప్పి బెదిరించిండ్రు అది దానికి సాక్ష్యం ఎలక్షన్ కమిషన్ జగదీశ్వర్ రెడ్డి గారు మాట్లాడిన మాటల్ని వీడియో రూపంలో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా చూసి ఆయనని 2 రోజులు ప్రచారాన్ని నిషేధించింది అంటే మళ్ళీ బెదిరించిండ్రు ఒకవైపు ప్రలోభాలు ఒకవైపు బెదిరింపులు ఈ రకంగా వాళ్ళు ఈ ఎన్నికల్లో గెలిచిండ్రు కానీ ఇది అధర్మ యుద్ధం ఇది ధర్మ యుద్ధం కాదు రాబోయే రోజుల్లో తప్పకుండా ఈ ఉప ఎన్నికల్లో అధికారం ఉంది కదా అని చెప్పి మొత్తం కౌరవ సైన్యం మునుగోడుకొచ్చి అధర్మంగా గెలిచిన తప్పితే ఇది నిజంగా వాళ్ళ గెలుపు నిజమైన గెలుపు కాదు